నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆ మంచి పార్టీ నుండి వెళ్ళినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని తెలిపిన నాయకులు. ఆరవ డివిజన్లో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అంగరంగ వైభవంగా ముగిసిన పెళ్లూరు శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం ద్వాదశ వార్షిక ఉత్సవాలు. ఆమంచి కృష్ణమోహన్ వెళ్లిపోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. చీరాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. భవిష్యత్తులో చీరాలలో టీడీపీకి పూర్వవైభవం వచ్చే విధంగా నాయకులు కార్యకర్తలు అందరూ కృషి చేయాలని సిద్ధా రాఘవరావు తెలియజేశారు. అధిష్టాన నిర్ణయం శిరోధార్యమని, ఆమంచి విషయంలో జరిగిన పొరపాటును సరిదిద్ది పార్టీలోని అందరినీ సమన్వయం చేసుకొని పోతామని ఎమ్మెల్సీ కన్నం బలరాం అన్నారు. పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయిస్తారని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతులు సునీత, ఎమ్మెల్యే డేవిడ్ రాజు, మాజీ మంత్రి పాలెటి రామారావు, జెడ్పీ వైస్ చైర్మన్ నోకసాని బాలాజీ, రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ కరణం వెంకటేష్, సలగల రాజశేఖర్, జెడ్పీటీసీ పృథ్వీ అరుణ, ఎంపీటీసీ కట్టా గంగయ్య, పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. నేను సమస్యలు పంపిణీ
నగరంలోని గోపాల్ నగర్లో కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన కానవస్తుందని వాసు తెలియజేశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గత 4.5 సంవత్సర కాలంగా రాష్ట్రంలో నియోజకవర్గంలో ఇటువంటి అభివృద్ధి జరగలేదని వాసు ఆరోపించారు. నవరత్న పథకాల గురించి రూపొందించిన కరపత్రాలను వాసు ప్రజలకు పంపిణీ చేశారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేశారని బాలినేని శ్రీనివాసరెడ్డి సందర్భంగా విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 98వ జయంతిని డిసిసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. పేద బడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు పనిచేసిన గొప్ప వ్యక్తి సంజీవయ్య అని డిసిసి అధ్యక్షులు యేదా సుధాకర్ రెడ్డి కొనియాడారు. యాదాల రాజశేఖర్, గాది లక్ష్మారెడ్డి, యాదాల అరుణ్ కుమార్, యాదాల నిర్మలా సాగర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. దళిత జాతి ముద్దుబిడ్డ, భారతదేశం గర్వించదగినటువంటి మహానాయకుడు, ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు 1962. ఎన్నో సంక్షేమ పథకాలు దళిత జాతినే కాకుండా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేటువంటి కాంక్షతోటి ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి మహనీయుడు. అలాగే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా చేసి ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, దళితులు, పేదలు అందరూ కూడా
అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారని చెప్పేసి బలంగా నమ్మినటువంటి దళిత నాయకుడు, మరి జాతి ముద్దు బిడ్డ అని చెప్పేసి మేము తెలియజేస్తాం. సంజయ్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీర్చడం జరిగింది. ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ అనేది సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏర్పాటు చేయబడింది. అదే కాకుండా కమ్యూనల్ జీవోని కూడా సంజయ్ గారు ప్రవేశపెట్టినటువంటి జీవో, దాదాపు 60 సంస్కరణలతో కూడినటువంటి జీవోలను ఇచ్చి దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో పోరాటం చేసినటువంటి ఘనుడిగా నిలబడ్డాడు సంజయ్ గారు. ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా అనేక సమయంలో మరి వేదిక నెలంత కాలంలో ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి మరి కార్యక్రమానికి ఉన్నాము. మరి మధ్యాహ్న సమయంలో సంజీవ గారి మరి అటువంటి ఆలోచన గారి యొక్క మరి అందుబాటు తీసుకొచ్చారు. అంతేకాను అయుక్తి యొక్క భోగ ఆంధ్రప్రదేశ్ న్యాయవాది గుమస్తాల ఫెడరేషన్ పిలుపు మేరకు ఒంగోలులోని జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాది గుమస్తాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాయవాది గుమస్తాల ధర్మ పోరాటం పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా న్యాయవాది గుమస్తాల సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఫణి రాజేంద్ర పాల్గొన్నారు. మ్యాచింగ్ గ్రాంట్ కింద 4 లక్షల రూపాయలు మరియు హెల్త్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరి పోరాటానికి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ తిమోతి పాల్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్తో పాటు న్యాయవాది గుమస్తాల సంఘం జాయింట్ సెక్రటరీ విప్పకుంట ఆంజనేయులు, సెక్రటరీ రామకృష్ణారెడ్డి, కొండెపి విజయ్ భాస్కర్ ముస్తఫా, వైపీ ఆంజనేయులు, మాజీ అధ్యక్షులు కేవీ పురుషోత్తం, పరుచూరి నాని తదితరులు పాల్గొన్నారు. మా తల కొత్త కొన్నాళ్ళుగా పనిచేస్తున్నాము. వాళ్ళు ఈరోజు మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాము. పేరు ఫణి రాజేంద్ర, నూతన పార్టీ ఫణి రాజేంద్ర, న్యాయవాది గుమస్తాది అధ్యక్షులు చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సిన అన్ని మేము అడుగుతున్నాము. స్టేట్ గవర్నమెంట్, స్టేట్ బార్ గుమస్తాల అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకి ఈరోజు ఒంగోలు కోర్టులో ఉన్న న్యాయవాద గుమస్తాలు సమ్మెబాట పట్టారు. వారికి సంఘీభావం తెలుపుతూ ఒంగోలు బార్ అసోసియేషన్ వారికి సంఘీభావం తెలుపుతూ ఉంది. వారి న్యాయమైన కోరికలను తీర్చాలని బార్ అసోసియేషన్ తరపున మేము కూడా వారికి సంఘీభావం తెలుపుతూ మేము డిమాండ్ చేస్తాం. న్యాయవాదులకి 4 లక్షలు డెత్ బెనిఫిట్, దాంతోపాటు మ్యాచింగ్ గ్రాంట్ కింద 4 లక్షలు, అంటే 4+4 = 8. అలానే వారు న్యాయవాదులు చేస్తూ మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు. మేము గుర్తు చేయడానికి గాను మాకు కూడా వారితో సరిసమానంగా వెల్ఫేర్ ఫండు, తర్వాత దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాలని, అలానే హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కోరుతూ ఈ ధర్మ పోరాటం చేస్తున్నాము. మాకు మద్దతుగా ఈరోజు న్యాయవాదులు కూడా ఈసారి మాకు మాజీ మంత్రి జీవిశేషు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద జరుగుతుందని శేషు కుమారుడు రాజ్విమల్ విలేకరులకు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య శేషు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని రాజ్విమల్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ, ఎస్సీసీఎల్ చైర్మన్ వేమా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా తండ్రి గారైనటువంటి స్వర్గీయ శ్రీ జీవి శేషు గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవము ఈ నెల అనగా ఫిబ్రవరి ఆదివారం రేపు 17th 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన గల కొత్త కూరగాయల మార్కెట్ రోడ్లో మరి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ వర్యులైనటువంటి పెద్దలు పూజ్యులు కొణిజేటి రోసయ్య గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మరి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందించిన అటువంటి మన ఒంగోలు శాసనసభ్యులు పెద్దలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే మన రాష్ట్ర అటవీ శాఖ మంత్రులు
పెద్దలు సిద్ధ రాఘవరావు గారు, అలాగే మరి మాజీ కేంద్ర మంత్రివర్యులు అనబాక లక్ష్మి గారు, జేడి శీలం గారు, సన్నిహితులందరూ కూడా మరి ఆ కార్యక్రమానికి విచ్చేసి జీవి శేషు గారికి ఘనంగా నివాళులు అర్పించాలని కుటుంబ పక్షముగా, విగ్రహ కమిటీ పక్షముగా. పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తి పీఠం ద్వాదశ వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 12వ తేదీ మంగళవారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు గురువారం మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి, కళ్యాణ మహోత్సవంతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమంతో ముగిశాయి. బ్రహ్మశ్రీ మడనూరు మల్లికార్జున గురుకులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు పర్యవేక్షకులుగా శ్రీ దర్బా శశిధర్ శర్మ, శ్రీ సందిపూడి శ్రీరామ్ శర్మలు ఉన్నారు. దేవస్థాన పేద పండితులు మండాది శ్రీనివాస అవధాని ప్రజలకు అమ్మవారి తీర్థప్రసాదాలను పంచారు. గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి వార్షిక మహోత్సవాలలో భాగంగా దశమ వార్షికో మహా ద్వాదశ మహా మహోత్సవాల సందర్భంగా మహాకుంభాభిషేక కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. అమ్మవారికి రోజున మహాసంప్రోక్షణ, మహాకుంభాభిషేకం, గురునాథేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా నిండుగా మెండుగా ఉండి ఆమె యొక్క అనుగ్రహం పొందవలసిందిగా దేవస్థానం తరపున మేము కోరుకుంటూ ఉన్నాం. అందరికీ కూడా ఈ యొక్క పవిత్ర గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సమీక్షా సమావేశం ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్పెషల్ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్తో పాటు యూనిసెఫ్ కోఆర్డినేటర్ నరసింహారావు, ఐటీ పర్సన్ రత్నాకర్, ఆర్జేడి శారద, పోషణ అభయాన్ పథకం అధికారిని సంధ్య, నెల్లూరు జిల్లా పీడీ సంధ్య, ఒంగోలు పీడీ సరోజిని, గుంటూరు ఏపీడీ భారతి, మూడు జిల్లాల సిడిపిఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్ తీసుకునేలాగా మీరు ఎంకరేజ్ చేయండి. అలా తీసుకుంటేనే మనం ఇచ్చిన సర్వీస్ ని తెలిసిందే కదా, మళ్ళీ మాట్లాడటం సార్, అది రివ్యూ చేయటం. ఒకసారి చూడండి, సో సూపర్వైజరే అధికారం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధార్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఉమెన్ డెవలప్మెంట్ చేయాల్సిన డిపార్ట్మెంట్ కానీ ఏం చేశారంటే, ఎన్రోల్మెంట్ ఆఫీసర్ ఒక బాధ్యత ఇచ్చారు. దాంట్లో భాగంగా ఏంటంటే, ఎవరైతే బిలో 5 ఇయర్స్ 6 ఇయర్స్ మన అంగన్వాడీ సెంటర్స్ వరకు ఉంటారో, ఆ 6 ఇయర్స్ లోపు చిల్డ్రన్ కి సంబంధించిన అందరికీ కూడా ఆధార్ నెంబర్ ని క్రియేట్ చేసే బాధ్యత ఇచ్చారు. సో దీంట్లో భాగంగా మీరు చేయాల్సింది ఒకటే ఒక పని, ఎవరు సూపర్వైజర్స్, అంగన్వాడీ వర్కర్స్. మీరు అంగన్వాడీ వర్కర్స్ కి చెప్పాల్సింది ఏంటి అంటే, ఎవరికైతే ఆధార్ నెంబర్ ఉన్నదో ఆ ఆధార్ నెంబర్ ని ఈ క్యాస్ అప్లికేషన్ లో, యూట్రీ టాస్క్ అప్లికేషన్ లో సబ్మిట్ చేయాలి. ఎవరికైతే ఆధార్ నెంబర్ లేదో వాళ్ళకి సంబంధించిన పేరెంట్ ఆధార్ కార్డు, అలానే ఆ బేబీకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ రెడీగా పెట్టుకుని ఉండమండి. సో అలా ఉంటే ఏంటంటే, మన సిడిపిఓ ఆఫీస్ లో ఒక ప్లాన్ వర్కౌట్ చేసుకుని మేము ఏదైనా కేసెస్ కనుక వస్తే వన్ స్టాప్ సెంటర్ కి వెళ్తాయి. సో
దాని ద్వారా కేసెస్ అనేవి పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆ మంచి పార్టీ నుండి వెళ్ళినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని తెలిపిన నాయకులు. ఆరవ డివిజన్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం పాల్గొన్న వైఎస్ఆర్ సిపి శ్రేణులు. అంగరంగ వైభవంగా ముగిసిన పెళ్లూరు శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం ద్వాదశ వార్షిక ఉత్సవాలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి. మీ జేఎంజే.